చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి లాస్ట్ వీక్ తెచ్చుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడాను నిండుకున్నాయండి సరే వెజిటబుల్స్ తీసుకుందాము అని చెప్పి వెళ్ళాను ఎలా వెళ్ళాలి కోవిడ్ లో మనం షాప్ కి ఎలా వెళ్ళాలి ఎలా పర్చేస్ చేసుకోవాలి మండే రోజు నేను ఏమేం చేశాను అనేది మీకు ఒక వీడియో పెడుతున్నానండి చూసి ఎంజాయ్ చేయండి ఓకే అండి ఆల్వేస్ బి స్ట్రాంగ్ అండి कोविड उंदी चाला जाग्रतगा उंडंडी मास्क वेसुकोंडी सानिटाइजर तीसुकोंडी सोशल डिस्टेंस मेंटेन चेयंडी ग्लव्जुलन्नी वेसेसुकोंडी एव्री टाइम नेनु मार्निंग वेसे मुग्गु मार्निंग एं चेस्तानो चूस्तू उंटारु कदंडी इवाला ईवनिंग नेनु एला चेसुकुंटानो मीकु चूपिद्दाम अनुकुंटुन्नानु आल्रेडी चूपिंचानु चूडंडी ईवनिंग आ कास्त गुम्मं वरकु अला तुडिचेसी తామర పూలైతే రెండు వేస్తానండి మధ్యలో ఒక ముగ్గు వేసి పసుపు కుంకుమ పెడతానండి ఈవినింగ్ టైంలో అలా పెడతాను ఇవాల మండే కాబట్టి పెట్టానండి చామంతి పూలు ఉంటే చామంతి పూలు కూడా గుమ్మాల దగ్గర పెట్టానండి మండే రోజు మాక్సిమం వైట్ నే ప్రిఫర్ చేస్తానండి ఎందుకంటే శివునికి చాలా వైట్ అనేది చాలా ఇష్టం కాబట్టి పువ్వులు కూడా వైట్ ఫ్లవర్స్ మండే రోజు నేను వాడతానండి कमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन स प्रबोधते మండే మార్నింగ్ కంపల్సరీ నేను శివలింగానికి కొన్ని పాలు పోసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గణపతిని కూడా అక్కడ పెట్టి పాలతో అభిషేకం చేసుకుంటానండి ముందు వీళ్ళకి చేసి తర్వాత మిగతా విగ్రహాలకి చేసుకుంటానండి నేను ఇలాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా క్షీరాభిషేకం చేసేశాను నేను చేశాను మా వారి చేత కూడా చేపిస్తానండి మా వారి చేత కూడా మండే రోజు కంపల్సరీ చేపిస్తానండి నేను గుడికి కూడా నాకు వీలు కాకపోయినా మా వారినైనా తప్పకుండా గుడికి పంపించి అభిషేకం అది చేసేసి రమ్మని చెప్తానండి ఇప్పుడు మా వారు చేస్తున్నారండి ఎవ్రీ టైం మండే రోజు కంపల్సరీ వచ్చి కూర్చొని ఆయన తప్పకుండా శివునికి అభిషేకం మాత్రం చేయాలండి నేను ఎప్పుడు అభిషేకం చేస్తున్నా మా వారు స్నానం చేసి రెడీగా ఉంటే మాత్రం కంపల్సరీ అభిషేకంలోకి రమ్మంటానండి ఆయన కూడా ఆయన చేతులతో అభిషేకం చేస్తారండి మగవాళ్ళు వాళ్ళకి ఏం తెలియదు కదండి మనం అన్నీ చెప్పి చేస్తేనే వాళ్ళకి కూడా వాళ్ళు చేసే బిజినెస్లు కానీ అన్నీ కానీ వాళ్ళకి కలిసి వస్తాయండి తప్పకుండా చేస్తారండి నేను ఏది చెప్పినా కానీ కంపల్సరీ చేస్తారండి ఆయన ఇలా అభిషేకం చేసేసుకొని గుడికి వెళ్దామని చెప్పానండి నేను కూడా వస్తాను అని చెప్పాను ఓకే అన్నారండి కొంచెం విభూతితో అభిషేకం లాగా చేసేస్తారండి అందరికీ అభిషేకం అయిపోయిందండి పూలు పెట్టేసి పూజ చేసేసుకొని రెడీ అయిపోయాము ప్రతి సోమవారం తెల్లటి పూలని పెడతానండి తలస్నానం చేసేసి బ్లాక్ క్లిప్ పెట్టేసుకున్నానండి ఇంట్లో అది అలాగే పూజ చేసుకుంటున్నాను ఇంకా అలాగే వెళ్ళిపోయానండి గుడికి కూడాను ఇంకా దీపాలు పెట్టేసుకుంటాను ఏ గుడికి వెళ్ళినా కానీ ముందు దీపం వెలిగించేస్తామండి ఆవు నెయ్యితో అలా రెండు ప్రమిదలు తీసుకెళ్ళి చిన్నవి ఆవు నెయ్యితో దీపం వెలిగించుకుంటామండి అలా ఇద్దరము దీపం వెలిగించేసాము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర వెలిగించేసామండి పాల ప్యాకెట్ పందులకు ఇచ్చేసాము మామూలుగా అయితే మన చేత పోయించారండి అందుకని ఈ గుడికి వచ్చాము చిన్న గుడి అయినా కానీ సోషల్ డిస్టెన్స్ అని చెప్పేసి పందులు మాత్రమే చేస్తున్నారండి ఆవు పాలు కొనుక్కొని పోయి ఇచ్చామండి ఆవు పాలతో అభిషేకం చేసేశారు
చెంబు నిండా రాగి చెంబుతో నీళ్ళు ఇచ్చి మా చేత తాకించి అవి శివునికి అభిషేకం చేశారండి. శివ పంచాక్షరి మంత్రం నాకు చాలా ప్రాణం అండి. నారాయణాయ త్రిలోచనాయ భస్మాంగనాగాయ మహేశ్వరాయ నారాయణాయ త్రిలోచనాయ భస్మాంగనాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ నిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ నిత్యాయ శుద్ధాయ నిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధర గద నమః శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధర గద నమః శివాయ ప్రమదనాథ మహేశ్వరాయ మందాకిని సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమదనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ. ఎవ్రీ మండే ఇద్దరమైనా వస్తామండి, లేదంటే ఆయనైనా వచ్చేస్తారు. అభిషేకం అయితే కంపల్సరీ ఎక్కడ ఒక దగ్గర చేసేయాల్సిందేనండి, చేసేసుకొని వచ్చేస్తాం. కోవిడ్ అయినా కానీ ఇవాళ ఎందుకో వెళ్ళాలి, అభిషేకం చేసుకోవాలి చేసుకోవాలి అని ప్రాణం పీకుతూ ఉన్నిందండి. అభిషేకం అయిపోయాక వెజిటబుల్స్ తీసుకుందామని షాప్కి వచ్చామండి. ఇక్కడ వెజిటబుల్స్ అన్నీ ఈ షాప్లో చాలా బాగుంటాయండి, ఫ్రెష్గా ఉంటాయి. అందుకని ఈ షాప్కి వస్తామండి ఎప్పుడు కూడాను. కోవిడ్ ఉంది అయినా అవసరం కదండి వెజిటబుల్స్ అవన్నీ. ఇక్కడైతే తాజాగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఇక్కడ వచ్చేసాము, ఇక్కడ తీసేసుకుందాము అని. మాస్క్ వేసుకోవాలండి, కంపల్సరీ మాస్క్ వేసుకొని చేతులకి గ్లౌజులు వేసుకోవాలి కంపల్సరీ. కారులో మాస్కు శానిటైజరు గ్లౌజులు మాత్రం కంపల్సరీ ఉంటాయండి మా దగ్గర. ఇలా మాస్క్ వేసుకొని గ్లౌజులు వేసుకొని కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ తీసేసుకున్నామండి. అక్కడ ఫ్రీజర్లో మష్రూమ్స్ చూశానండి. మష్రూమ్స్ అంటే మా ఇద్దరికి ఇష్టమేనండి. వీక్లీ వన్స్ అయినా మష్రూమ్స్ మాత్రం కంపల్సరీ చేస్తానండి. లాస్ట్ వీక్ తీసుకున్న కూరగాయలు కాకుండా ఈ వీక్ డిఫరెంట్ కూరగాయలు తీసుకున్నానండి. గోంగూర, బచ్చల కూర తీసుకున్నాను, చిక్కుడుగాయలు 3 రకాలు తీసుకున్నాను, బీరకాయ తీసుకున్నాను, మునక్కాయ తీసుకున్నాను, మామిడికాయ తీసుకున్నాను, క్యాబేజీ, క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ తీసుకున్నానండి. ఇక్కడ ఉప్పు మిరపకాయల కోసం మిరపకాయలు బాగా ఉన్నాయండి, మంచిగా అవి 1/2 కేజీ తీసుకున్నాను. మన కోవిడ్ అయినా ఇలా మాస్కులు గ్లౌజులు కంపల్సరీ వేసుకోవాలండి. వేసుకొని మనము షాపింగ్ చేసినా చాలా సేఫ్గా ఉంటుంది. అది అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత మనం కార్ ఎక్కే ముందు మాస్క్ తీసేసి ఆ గ్లౌజులు మనము ఏవైతే గ్లౌజులు అయితే యూజ్ చేసుకున్నామో ఆ గ్లౌజులు మనము అలాగే తీసేసి డస్ట్బిన్లో వేసేసుకోవాలండి. అలా అక్కడే డస్ట్బిన్లో వేసేసి ఇంటికి వచ్చేసామండి. వచ్చాక ఇలా మిరపకాయలు తీసుకొచ్చానండి. ఇవైతే కారం ఉండవండి, చాలా బాగుంటాయి టేస్టీగాను, అందుకని ఇవి తెచ్చుకుంటాను. ఇలా వెజిటబుల్ వాష్తో వాష్ చేసేసుకున్నానండి. ఇవి కూరగాయలన్నీ కూడా వెజిటబుల్ వాష్తో వాష్ చేసేసుకొని అన్నీ కూడా కవర్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో నీట్గా సర్దేసుకుంటానండి. ఇలా వెజిటబుల్ వాష్ వీటిల్లో కూడా 1-2 చుక్కలు వేసేసి నీట్గా కడిగేసుకున్నానండి. ఇలా కొంతసేపు ఉంచి పెడితే దానిలో ఉన్న కెమికల్ అంతా పోతుందండి. తర్వాత అవన్నీ ఇలా ఒలిచిపెట్టేసుకున్నాను. 1/2 కేజీ మిరపకాయలకి 1/2 లీటర్ పెరుగు పడుతుందండి. 1/2 లీటర్ పెరుగుని తీసుకొని ఒక గిన్నెలో వేసి ఇలాగా బ్లెండ్ చేసేసానండి. ఈ కప్పు నుండి సాల్ట్ కూడా వేసేసానండి. పల్లీలు ఉప్పు వేశాను, బ్లెండర్ పెట్టేశాను. బాగా దీన్ని మజ్జిగలాగా చేసేసుకోవాలండి, చిక్కగా ఉండాలండి. బ్లెండర్తో ఇలా చేసేసుకోవాలి. ఆ మిరపకాయలన్నీ ఇలాగా చీల్చుకోవాలండి. అన్ని మిరపకాయలు ఇలా చీల్చుకుంటే ఉప్పు అంతా కూడాను
మిరపకాయ లోపలికి దిగుతుందండి. ఇప్పుడు ఈ మిరపకాయలన్నీ పెరుగులో చిక్కటి మజ్జిగలో నానబెట్టుకోవాలండి. వన్ డే ఫుల్ డే నానబెట్టేసుకొని 24 అవర్స్ నానబెట్టిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఎండలో వేయాలండి. ఎండలో వేసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ పెరుగులో ముంచాలండి. అలా ఈ చిక్కటి పెరుగంతా అయిపోయేదాకా మనము అవి ముంచుతూ ఎండబెడుతూ సాయంత్రం ముంచాలి. మళ్ళీ మార్నింగ్ ఎండబెట్టుకోవాలండి. అలా పెట్టుకున్న తర్వాత మనకు మంచి ఊర మిరపకాయలు తయారైపోతాయి. చాలా టేస్టీగా ఉంటాయండి. పప్పులో సాంబార్లో ఎలాగైనా ఇవి వేపుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేస్తారని చూపిస్తున్నానండి. ఎవ్రీ టైము మార్నింగ్ గుమ్మాన్నే చూస్తూ ఉన్నారు కదండి. ఈవినింగు ఇలా చేసుకుంటాను. ఎక్కువ పూజలు అవి చేసుకున్నప్పుడు కొంచెం మనము కర్పూరము ఒక 5 బిళ్ళలు అలాగా చుట్టేసి ఇంటికి అలా పెట్టేస్తే చాలా మంచిదండి. చూసారు కదండి మండే నేను ఏమేమి చేశాను అనేది. మేము 30 ఇయర్స్ నుంచి శివునికి పూజ చేసుకుంటూనే ఉన్నామండి. మండే ఫాస్టింగ్ ఉంటాము, పూజ అది బాగా చేసుకుంటామండి. ఎవ్రీ మండే మా వారు గుడికి వెళ్ళేసి అభిషేకం చేసుకొని వస్తారండి. మన చేతులతో అభిషేకం చేసుకోవాలంటే ఇప్పుడు ఈ చిన్న గుడికి వెళ్ళాలండి. ఆ గుడికి వెళ్తే ఇవాళ కరోనా ఉండింది, అందువల్ల సోషల్ డిస్టెన్స్లో ఓన్లీ పంతులే చేశారండి, మా చేత చేయించలేదు. సరే అని దీపాలు వెలిగించేసి ఆవునైతే దీపాలు వెలిగించేసి పూజ చేసేసుకొని వచ్చేసానండి. చూశారు కదా మండే రోజు నేను ఏమేమి చేశాను. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తానండి. స్టే హోమ్, స్టే సేఫ్, బీ హ్యాపీ.